ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకు తెలియదు ఆయన ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు ఆయన గు గుండు తీసి ఆయనతో గుద్దుకుంటుండు బండకు మీరు చూడు వీడియోస్ నేను చెప్తాను ప్రామిస్ చెప్తాను మీరు చూడు లైవ్లు ఇచ్చిండు ఆయన దాని లైవ్ పెట్టుకున్నాడు ఇంకా దరిద్రం ఏంటంటే దన్ దందని బండకు గుద్దుకుంటుండు మా పోలీసు వాళ్ళు ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది గుండు పోతే గుండు ఫ్రీ వస్తా అదవే బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా ఎవరు చెప్పాలా పిచ్చోనికి మేము గదే పోలీసు వాళ్ళు పాపం అట్లా కాదురా బాయ్ నువ్వు కావాలంటే కొట్లాడు జనంలో వాళ్ళు ఉల్లిపెట్టు అజ్జయరా అంటే నేను గుండు వల కొట్టుకుంటా మీరు వలగొట్టిరని చెప్తా కేసీఆర్ కొట్టిచ్చిండని చెప్తా ఇదా ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు నువ్వు ఏం పొడిసినావు ఉద్యోగులకి దేశంలో మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎస్ బరాబర్ మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ డెబ్బై మూడు నుంచి ఎనభై ఏడు శాతం డిఏ కూడా కలుపుకుంటే ఎనభై ఏడు శాతం ఉద్యోగుల జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా హైయెస్ట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ కాదా నేను చెప్పేది వాస్తవం కాదా చెప్పు బరాబర్రా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈరోజు వచ్చినట్టు నుంచి ఈరోజు వరకు మీరు పెంచింది దిక్కుమాల పదిహేను పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎనభై ఏడు శాతం పెంచితే నువ్వు పదిహేను శాతం పెంచినవి వచ్చి మాకు నీతులు చెప్తావు నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు ఎందుకు చేస్తున్నాం మీ జోనల్ ట్రాన్స్ఫర్లు ఇప్పుడు మాకు పనిలేకనా పొద్దుకనా జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడన్నీ ఖాళీలు తెలుతాయి ఆ ఖాళీలలో ఎట్లా భర్తీ చేయాల పిల్లలకు నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునేది మీరే మళ్ళీ ఇంకోది నోటిఫికేషన్లు ఇస్తలేమని చెప్పి పంచాయతీ పెట్టేది మీరే గిదా రాజకీయం గిదా వ్యవహారం దీనికోసం నువ్వు వస్తావు వాడు గుండువాళ్ళు కొట్టుకోకపోతే వాడిని పోలీసు వాళ్ళు ఆపితే ఆయన ఎవరు జడ్జి గారు జైల్లో పెడితే అదేదో మాకు సంబంధం ఉన్నట్టు జడ్జి గారే కదా పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇచ్చింది మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చి పెట్టుమన్నడట సరిగ్గా పిచ్చోళ్ళని నరగడకం ఆపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా ఆయన ఇష్టం జడ్జి గారు ఇష్టం కానీ కాకపోతే వాళ్ళకు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప అదేదో జరిగిపోయినట్టు ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు ఆ మహానాయకుడికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయనొచ్చి పిచ్చివాగుడు అందుకే నేను నడ్డాకు చెప్తా ఉన్నా నువ్వు నువ్వు నీ పార్టీ మీ బక్వాసు మీ జుమ్లా మీ ఎర్రగడ్డ మాటలు మీ ఎర్రగడ్డ పనులు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు అంత పిచ్చుళ్ళు ఎవరు లేరు ఇక్కడ అర పైసా చేసిందా నీ ప్రభుత్వం దేశంలో ఎవరికి ఏం చేసింది నీ ప్రభుత్వం ఒక సెక్షన్కి చేసామని చెప్తావా హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ హయ్యెస్ట్ ఫ్యూయల్ రేట్స్ హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే ఏడున్నారేళ్ళల్లా ఇప్పుడు చెప్పినా కదా గిన్ని కథలు చెప్పినా కదా మోడీ ఒక్కటే చేసిండా ఇంటింటికి నీళ్లు ఇంటింటికి కరెంటు ఇంటింటికి టాయిలెట్ బుల్లెట్ రైళ్లు ఉరుకుతున్నాయి మొత్తం దేశం అంతా ఎటు పడితే మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటూ పోతున్నాయి మాకు తెలియకుండా ఇట్లున్నది కథ వీలది ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా సీబీ ఈ అదేంటి ఈడీ సిబిఐ ఐటీ మా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు వాటిని నిజకొలుపుతాం వెటకుక్కల్లాగా మేము ఎదురికిస్తాం ఇది ఒక్కటే మీకు తెలుసు పక్కా చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినామో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం మీలాంటి వాళ్ళు ఎంత మురిగినా ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం మీ దిక్కుమాలిన పాలన చెండాడుతాం చీల్చి చెండాడుతాం ఎట్లయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జిఎస్టీ విషయంలో అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడుతాం పునర్విభజన చట్టంలో మీరు ఇచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం వేధిస్తాం ఎంబడబడతాం ప్రజల తరపున వేధిస్తాం వేధిస్తాం అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు ప్రజల తరఫున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం నిలదీస్తాం గల్లా పట్టుకుని అడుగుతాం బరాబర్ అడుగుతాం ఏం చేస్తారో చేసుకోండి తప్పకుండా ఎక్కడ దాకా అంటే ఎక్కడ దాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం ఇంతకుముందు రాజాభాయ్ చెప్పేయం ఇంతకుముందు ముందు రాజాభాయ్ ఇంతకుముందు కేసులు జైలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాం పాపం అట్లా భయపడతారా అన్నప్పుడు కేసులకు భయపడతారా ఎంతమంది సిద్ధం వచ్చేది చేతులు ఒక్కసారి కెమెరాలు దింపురండి ఒక్కసారి అటు ఇది టిఆర్ఎస్ కాంగ్రెస్తోన్నావు ఎంతమంది జైలు పోతారంటే ఇలా కూర్చొని బయటకి వెళ్ళిపోతారు అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతులు వచ్చారని ఒక్కసారి గట్టిగా చేతులు భారత్ మాతాకి భారత్ మాతాకి అందుకే కేసీఆర్ చెప్తున్నా కేసీఆర్ కేసీఆర్ నువ్వు కేసులు అరెస్ట్ నీ ఆయుధంగా మార్స్తే కేసులు ఆయుధంగా అరెస్ట్ లే భారతీయ జనతా పార్టీకి ఉద్యమ గడ్డగా పోరాటగా గడ్డగా మారుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి భయపడే ప్రసక్తులు అరే కేసులు అనేక కేసులు మా మీద ఉన్నాయి ఇక్కడ ఉన్న సింగ్ మీద వందకు పైగా కేసులుంటే ఇలా ప్రజలు గెలిపించిన నేతగా ఇలా రాజాసింగ్ ప్రజల మధ్య తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి దొంగతనంలో లంగతనంలో భారతీయ జనతా పార్టీ కబ్జాల కోసమే జైలు కోరు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జైలుకోవడానికి కూడా సిద్ధంగా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి బండి సంజయ్ కి జైలు కొత్తగా కాదు కేసీఆర్ ఉన్నాడు తొమ్మిదవసారి జైలు పోయిన కేసీఆర్ తొమ్మిదవసారి జైలు అదే జైలు కూడా బండి సంజయ్ సిద్ధంగా విషయాన్ని గుర్తుంచుకోవాలి సిక్కుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు బరిదగించి బలిపెక్కి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటూ ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల నిరుద్యోగుల ఉసురు పోసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నీ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నీ పార్టీ గింత నీ పార్టీ నీ పార్టీ కార్యకర్తల రాష్ట్రంలో నువ్వు అధికారం అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఉన్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఏం తప్పు చేసిన కేసీఆర్ మేము భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసిన కేసీఆర్ ఇప్పటికీ మా బొడిగ శోభక దళిత మహిళ మాజీ శాసన సభ్యురాలు హైకోర్టు తప్పు పడ్డప్పుడు కూడా దళిత మహిళను చూడకుండా మాజీ శాసన సభ్యులను చూడకుండా ఇలా తీసుకుపోయి బొడిగ శోభకను జైల్లో పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదుగురు కార్యకర్తలు ఇంకా జైల్లో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసుల వ్యవహార శైలి వల్ల ఇలా నా తమ్ముడు మధు కాలు విరిగిందన్న మా అక్క పద్మక్క కాలు విరిగిందన్న మా డాక్టర్ రెడ్డి కాళ్ళు చేతులు రెండు విరిగినాయన్న నా తమ్ముడు కిరణ్కి చే విరిగిందన్న నా తమ్ముడు కిరణ్ ఇలా నా ప్రసన్న తమ్ముంది చెంప మొత్తం కన్ను వయ్యే ప్రమాదం ఏర్పడింది అన్న నా తమ్ముంది ఇట్లా ఎంతమంది అన్న వేల మంది వందలాది మంది కార్యకర్తలు ఇప్పటికి లెక్కలేదన్న ఎక్కడ ఎవరు రెస్ట్ తీసుకుంటారు ఇప్పటి లెక్కలేదన్న ఎవరి కోసం చేసింది మీకోసం చేస్తున్నాం ఉపాధ్యాయుల కోసం చేస్తున్నాం నిరుద్యోగ యువత కోసం చేస్తున్నాం ఉద్యోగుల కోసం చేస్తున్నాం అన్న పోరాటం అయినా గాయపడ్డ కార్యకర్తలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కాని జైలుకైన కార్యకర్తల నాయకులు కానీ ఎవరు భయపడతలేరు నా కాళ్ళు మంచి కావాలి నా చేతు మంచి కావాలి వెంటనే యుద్ధ భీములో తిరగాలే ఈ ధర్మ యుద్ధంలో కేసీఆర్ తాడో పేడో కేసీఆర్ సంగతి ఏందో చూసుడే అని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాసేపు జెండా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గడిలో ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాగి ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ పాపం చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు త్రీ సెవెంటీ నుంచి జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం శాస్త్రీయత లేకుండా నీ ఇష్టానుసారంగా ఫామ్ హౌస్ లో వండి అర్ధరాత్రి జీవో జారీ చేస్తే ఇలా ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అరే సొంత జిల్లాలో సొంత జిల్లాలో పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ ఉద్యోగి ఆ ఉపాధ్యాయు పరాయి వాడిగా బతికే పరిస్థితి వచ్చిందంటే దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం మన ఇంతమంది అమరవీరులు బలిదానం అయిపోయారు అరే ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు లేవు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న ప్రమోషన్ లేవు బదిలీలు లేవు మాకు కనీసము గుర్తింపు లేదని చెప్పి ఇదే సకల జన్ నమ్మస నా సకల జనుల సమ్మె చేసినటువంటి నా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్ చేసి పిడికిల్ బిగించి జై తెలంగాణని గతిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా ఆ ఉద్యోగుల యొక్క సకల జనుల సమ్మె వల్ల ముఖ్యమంత్రి అయిన మూర్ఖుడు అదే ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అరే స్పౌజ్ నాన్ స్పౌజ్ పేరుతో కొట్లాట ఈ మూర్ఖుడు లోకల్ నాన్ లోకల్ పేరుతోని ఉపాధ్యాయులను ఉద్యోగులు ఇబ్బంది పెడుతుండే ఈ మూర్ఖుడు కనీసం వీడియోస్ అవకాశం లేదు సీనియర్స్ జూనియర్స్ పేరు మీద కొట్లాట పెట్టిస్తుండే మూర్ఖుడు వీడియోస్ అవకాశం లేదు దివ్యాంగులకు అవకాశం లేదు ఈ మూర్ఖుని వ్యవహార వ్యవహారాశాల వల్ల మొన్న మహబాబాద్ లో ఉద్యోగి హెడ్ మాస్టర్ చనిపోయి గుండెపోడుతో నిన్నకు నిన్న నిన్నకు నిన్న ఇవాళ హుజూర్ నగర్ లో హుజూర్ నగర్ లో పోస్ట్ ఇస్తే ఇలా పెద్ద ఊరకు సంబంధించిన మురళి అనే ఉద్యోగి ఇలా గుండెపోడుతో చనిపోయినటువంటి దౌర్భాగ్య దుర్గ సంఘటన నిజంగా తెలంగాణ సమాజాన్ని కలిసి వేస్తున్నది ఇంకా ఎంతమంది ఉసురు వచ్చుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది చనిపోతే ఈ మూర్ఖుడి ఈ రాక్షసుని కళ్ళు చల్లబడతాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అందుకే భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్నాం మేము ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు ఇచ్చిర్రు రేపే జైన్ కావాలని చెప్పి నేను సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీకోసం మేము వస్తున్నాం అరే మా నాన్న ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని కొడుకుగా ఈ రోజు స్పందిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలరా బాధ అనిపిస్తున్న చూస్తుంటే మీరందరూ బాధపడుతుంటే నా కన్న తండ్రి బాధపడ్డట్టే అనిపిస్తుంది కాబట్టి నా రక్తం ముడుకుంది నా రక్తం మసులుతుంది అందుకే ఈ మూర్ఖుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమ కారణం ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిరు ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ ముఖ్యమంత్రిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నటువంటి వాళ్ళను ఇలా సంకనం చేసుకొని ఈ రోజు ఆ రోజు కష్టపడి సకల జన సమ్మె పెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని వృద్ధుతం చేసుకోండి ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఈ రోజు వాళ్ళను పక్క పెట్టుకొని ఉరికిస్తున్న తీరును ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఎన్ని రోజులన్నా మీరు కామ కూర్చుంటారు మీ జీవిత సమస్య అన్నా మీ కుటుంబాల సమస్య అన్నా తల్లిదండ్రులకు దూరమై పిల్లలకు దూరమై సొంత ఊరుకు సొంత ఉంటికి ఇంటికి దూరమై ఎక్కువ పోయి ఉద్యోగం చేసే కర్మ మీకు వచ్చిందన్న భయపడకండి మీకోసం ఉద్యమిస్తాం డాక్టర్ లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మొన్న కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు నా యాత్రను దీక్షను ప్రారంభించడానికి వస్తే ఒక ఓబీసీ నాయకుడు ఒక జాతీయ నాయకుడు మాజీ శాసన సభ్యుడు చూడకుండా ఇలా అర్ధరాత్రి ఇసుకపోయి ఉదయం ఆరు గంటల వరకు మా లక్ష్మణు చలిలో కూర్చున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది మా చెల్లె బాధపడ లక్ష్మణ్ గారి ఫేస్బుక్ లో చూసిన తర్వాత సోషల్ మీడియా చూసినాక నాకు ఫోన్ చేసిందన్న లక్ష్మణ్ గారి పంపించండి అన్న లక్ష్మణ్ గారు చల్లె ఉండరన్నా లక్ష్మణ్ గారు చూస్తే బాధ అనిపిస్తుంది అన్న వెంటనే అంటే డీజీపీ ఫోన్ ఎత్తాడు సిపి అసలే ఫోన్ ఎత్తాడు ఇలా ముఖ్యమంత్రి కొమ్ముగాసే అధికారులు ఈ ఇద్దరు అధికారులు ఇలా పోలీసు వాళ్ళు ఏం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఏందన్నా కరీంనగర్ లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ మహబూబ్ నగర్ పోవాలి మహబూబ్ నగర్ లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇలా ఆదిలాబాద్ జిల్లాకు పోయి పనిచేసే పరిస్థితి లో పనిచేసే విద్యాస్తుడు ఉపాధ్యాయుడు ఎలా కరీంనగర్ జిల్లాకు పోవాలి నల్గొండలో పనిచేసే ఉపాధ్యాయుడు ఉద్యోగుడికి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇలా ఆదిలాబాద్ పోయి పనిచేయాలన్నా ఎక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుండో ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుండో కనీసం ఒక ప్రణాళిక లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీనియర్స్ లిస్టే లేదు సీనియర్స్ లిస్ట్ మొత్తం తప్పులు దొరకనే అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇలా ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకున్నారు నాకు అన్యాయం జరిగింది సార్ సీరియల్ లో ఇప్పటికే దామో దామోదర్ అనే ఉపాధ్యాయుడు సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ సార్ అన్నది నాకు కరీంనగర్ జిల్లాలో కావాలి సార్ పోస్టింగ్ నాకు కరీంనగర్ లో జిల్లాలో జరగాలి సార్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ సార్ అని చెప్పి ఆ ఉద్యోగపై కలెక్టర్ అని కలిస్తే కలెక్టర్ గారు గవర్నమెంట్ పంపినాడు సీఎంఓ సీఓ నుంచి ఆదేశాలు డిఓ వింటలేడు వాళ్ళు చేసిన పొరపాటుకు ఆ ఉద్యోగి వేరే జిల్లాకు పోయే ప్రమాదం ఏర్పడ్డది అనేక సీనియర్ లిస్ట్ తప్పు దొరకలే కనీసం డిఓ ఆఫీసులలో లిస్టే లేదు సీనియర్స్ లిస్టే లేదు జూనియర్స్ లిస్ట్ లేదు వేకెన్సీస్ లిస్టే లేదు కనీసం ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా ఇలా ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఉద్యోగులారా మీరు నమ్ముకున్న మీ నాయకులను కేసీఆర్ సంఖ్య నాకడానికి మాత్రమే మీ నాయకులున్నారు ఆ నాయకుల భరతం పట్టండి ఫస్ట్ ఆ నాయకుల భరతం పట్టండి ఇలా భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటది మీ కండగా ఉంటది మీరు చేసే పోరాటం మీరు పోరాటం చేసినా చేయకుండా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించడానికి సిద్ధం ఉన్నది